Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అడిగాను, మీరు తోకముడు తెలిపారు. వ్యక్తిగతంగా ఏంటో మనం చూసుకుందాం. కానీ నాకు ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, గంజాయి అన్నది కాకినాడలో ఉండిపోయిందని, గంజాయికి హబ్ కాకినాడ అయిపోయిందని, రైస్ ఎక్స్పోర్ట్ అంటే దొంగ రైస్ ఎక్స్పోర్ట్ కాకినాడ నుంచి వెళ్తుందని, మీరు మా కాకినాడ పట్టణానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు గతంలో చెడ్డ పేరు తీసుకొస్తే అన్ని సంఘాల వారు ఖండించారు. మరలా అప్పుడు మీరు కాకినాడ పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు లాంటి కుక్క మొరిగాడో ఆ కుక్క మొరిగిందని మళ్ళీ మీరు మొరుగుతున్నారు ఈరోజు. వ్యక్తిగతంగా ఉంటే ఎస్, మనం అందరం చూసుకుందాం. వ్యక్తిగతంగా ఉంటే ఏముంది, ఎలక్షన్లే కదా అల్టిమేటు. ఆ ఎలక్షన్లో రమ్మని ఈరోజు కాదు, దీన్ని అదే స్థానం నిలబడి ఉంటాం కూడా. మీరు అది నిలబడలే, మీరు చెప్పలే, తేల్చుకుందాం అన్నాను. దయచేసి మా కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయకండి. ఉన్నట్టుగా మాట్లాడండి. లేనిపోని అభూతకల్పనలు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదని మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా 4వ స్థానం వచ్చింది కాకినాడ. ఎప్పుడది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది అది, గతంలో లేదు. గతంలో నేను ఎమ్మెల్యే అయిన 1 or 2 years బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ 9th place వచ్చింది. రీసెంట్గా వచ్చినటువంటి వాటిల్లో బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇన్ ఇండియా 4వ స్థానం వచ్చింది కాకినాడ. ఇంత మంచి కాకినాడకి వ్యక్తిగతంగా నేను మీ వాళ్ళు కొట్టేనేనో, లేకపోతే చంద్రబాబుని తిట్టేనేనో, ఇవన్నీ వ్యక్తిగతంగా మీరు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యి హైదరాబాద్లో రీసెంట్ జరిగిన మీటింగ్లో మీరు మాట్లాడుకుని ఒక ప్యాకేజీ ఫిక్స్ అయ్యి మీరు వచ్చి నారాహి వాహనంలో వచ్చి ద్వారంపూడి జప చేస్తున్నారు. దయచేసి వ్యక్తిగతంగా ఉంటే చూసేసుకుందాం. ఒకటి ఒకటి దీన్ని పులిస్తా పెట్టాలా? మీరు వచ్చిలాగుంటే వచ్చి కాకినాడలో పోటీ చేసేయండి. నేను ఇప్పటికైనా రెడీగా ఉన్నాను. నిన్న కూడా నేను విజయవాడ వెళ్ళినప్పుడు మా నాయకులతో మాట్లాడుకున్నాం, అందరూ కూడా ఆశీర్వదించారు నన్ను. పవన్ కళ్యాణ్ వస్తే పోటీ చేశారు అడిగారు. సో నాకు ఆశీర్వాదాలు వచ్చినాయి. సో మీకు ఆశీర్వాదాలు లోకేష్ తమ్ముడు ఇవ్వాలి, చంద్రబాబు పెద్దనాన్ని ఇవ్వాలి. సో దయచేసి చంద్రబాబు పెద్దనాన్నితో మాట్లాడుకుని, లోకేష్ తమ్ముడితో కూడా మాట్లాడుకుని మీరు పర్మిషన్ తెచ్చుకుని పోటీ చేస్తే నేను చాలా సిద్ధంగా ఉన్నానని మా నాయకత్వం అయితే ఒప్పుకుంది. నేను సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా ఒకటి ఒకటి నేను చెప్పేది ఏంటంటే, లేనిపోని అబండాలు వేస్తే కుదరదు. మా కాకినాడ పట్టణాన్ని దయచేసి పాడు చేయొద్దు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఒక బోట్ అంటూ పోతే ఆ బోట్లో తెల్లని పొగ డీజిల్ అంటుకుంటే తెల్లగ పొగొస్తుంది ఆటోమేటిక్గా. ఆ తెల్లని పొగొస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, అందుకనే ఆ బోట్ అంటూ పోయిందని పిచ్చి పిచ్చి ప్రకల్పాలు పలికారు. ప్రజలు తిరగబడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు తిరగబడ్డారు. అదేవిధంగా అదే ఆ విధమైనటువంటి మార్పు మా కాకినాడ పట్టణంలో చూస్తారు. కాకినాడ పట్టణాన్ని ఎంత బాగుంది, ఎంత బాగా చేస్తాం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మీకు? దయచేసి మా యొక్క కాకినాడ పరువు ప్రతిష్ఠని, గంజాయి అని, రైస్ స్మగ్లింగ్ అని దయచేసి మాట్లాడద్దు. అటువంటిది ఇక్కడ లేదు. ఉంటే మీరు కాదు, నేను ఒప్పుకోను. నా నైజంగా మీకు తెలీదు, నేను ఒప్పుకోను. లంచాలు ఒప్పుకోను, ఎవడన్నా అవినీతి చేస్తే ఒప్పుకోను. ఇటువంటి మాదక ద్రవ్యాలు కానీ, ఎవరన్నా రౌడీదని కానీ నేను సహించను. కాకినాడ పట్టణంలో నన్ను వాళ్ళ ప్రజలందరూ ఎన్నుకున్నారు. నా మీద నమ్మకం ఉంది, నేను కంట్రోల్ చేయగలనని, అదే డెవలప్మెంట్ కూడా చేయగలనని నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు నన్ను రెండోసారికి అత్యధిక మెజార్టీ గెలిపించారు. కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ నేను వినవించుకున్నది ఒకటే, దయచేసి లేనిపోయిన అపోహలు చేయొద్దని తెలియజేసుకుంటూ. నిన్న మరి పవన్ కళ్యాణ్ ఎవడెత్తాలో తెలిసి చెప్తున్నాను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనకూడదు, ఎందుకంటే వాళ్ళు సినిమా యాక్టర్లు. డైలాగ్ ఏమైనా ఎత్తే ఇలా మేకప్ చేసుకుంటూ చదివేసి తగ్గడగ డెలివరీ చేసేట వాళ్ళ పని. ఆ డైరెక్టర్ గారు తిట్టంటే తిడతాడు, కొట్టంటే కొడతాడు, పొగడమంటే పొగుడతాడు. ఇదంతా కూడా వాళ్ళు ఒక డైరెక్టర్ కంట్రోల్ ఉండిపోతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు రాస్తున్నారో తెలియదు, ఇవన్నీ ఎవరు చెప్తున్నారో తెలియదు. ఫస్ట్ అతను అనాలి మనం. కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎవడరా అంటే, మాట్లాడే పవన్ కళ్యాణ్ కన్నా స్క్రిప్ట్ ఇస్తున్నవాడు మెయిన్. పోనీ స్క్రిప్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక రకంగా ఉండొచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతానంటున్నావు,
ప్రజలు ముఖ్యమంత్రిని చేయమంటున్నావు, పోనీ లేదు. ఎమ్మెల్యేని చేయమంటున్నావు, ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుండి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నవాడు నువ్వు మాట్లాడే మాటలు ఇవా. ఏమంటావు, కాకినాడలో ద్వారంపూడి కుటుంబం ద్వారా రైస్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, ప్రతి రైతు పండించే ప్రతి రైతు కూడా ఒక ధాన్యం బస్తా మాకు ఇస్తున్నాడంట. మరి ఈస్ట్ గోదావరి రైతుల అమాయకులు ఇవ్వడానికి ఎవరు చెప్తున్నాడు అని ఏనిని. రైస్ ఇండస్ట్రీలో మా కుటుంబం 50 సంవత్సరాలు ఉంది, మా ప్రధానమైన ఇండస్ట్రీయే రైస్ మిల్లు. కానీ ఈరోజు మా ఇంట్లో ఎవ్వరం కూడా 20 సంవత్సరాలు రైస్ ఇండస్ట్రీలో లేవు, రైస్ ఇండస్ట్రీలో లేవు. మా మిల్లులన్నీ కూడా మేము అద్దెకిచ్చేసుకున్నాం, కొన్ని మిల్లులు తీసేసాం, గోడల కింద మార్చేసాం, వేరౌస్ కింద కూడా కొన్ని మిల్లు మార్చేసాం. మా ఏది కూడా ఒక్క మిల్లు కూడా మీరు తిప్ప మేము రన్ చేయట్లేదు. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా కాకినాడ పట్టణం నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి ఇప్పటికీ 55 లక్షల టన్ను కాకినాడ పట్టణం నుంచి ఎగుమతి అయితే అందులో మా కంపెనీ అంటే 55 లక్షల టన్నుల్లో 13 లక్షల 40 వేల టన్నుల్లో మా కంపెనీ చేసింది 1,26,000 టన్నే. మేము ఏ ప్లేస్లో ఉన్నామని తెలుసా, మొత్తం రైస్ అంతా మేము దోపిడీ చేసేస్తున్నాం, రైస్ అంతా మేము పంపించేస్తాం అన్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్. ఈ ఎక్స్పోర్ట్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్స్పోర్ట్ చేసాం, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ పెద్దనాన్న నువ్వు కలిసి 2014 వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ చేసాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక ఎక్స్పోర్ట్ ఏమో కొత్త కాదు మాకు, 20 సంవత్సరాలు రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాం మేము. మాకున్నటువంటి పోషణ ఏంటంటే ఎత్తు పోషణం. దీనికన్నా బాంబే కంపెనీ అంటే ఢిల్లీ కంపెనీ, సత్యం బాలాజీ, పట్టాభి, ఓలమ్, ఐటీసీ, సరళ, వీళ్ళందరూ దొంగాపరం చేస్తారా? వీళ్ళందరూనే దొంగలేసుకొనేస్తారా? అవగాహన లేకుండా మాట్లాడితే ఇలా లేదా నీకు ఎవడైతే అడ్వైస్ ఇస్తారో నా దగ్గర పంపించిన కాగితం ఇస్తాను, లేదు నా దగ్గర పంపించిన నీ మొహమాట అనుకో. ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది, ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది, లేదా డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది. తీసుకో ఎవడు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇంకో విషయం నేనేంటిది ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు మా బస్తా ఇచ్చేస్తే ఆ బస్తాను మేము ఆడిట్ చేసి మిల్లు తిప్పేసి మేము ఎక్స్పోర్ట్ చేసేస్తాం అనుకుంటున్నాడు ఆయన. అలా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్గా రైస్ మిల్లరు పేడికొనే పరిస్థితి లేదు. ఆర్బీకే సెంటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేస్తారు ఏ మిల్లుకి వెళ్ళాలి. పోనీ ఏ మిల్లుకి వెళ్ళినా మిల్లు మాయి కాదు, మేమేమి మిల్లు రన్ చేయట్లే. ప్రతి రైస్ మిల్లు ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్లో నేను నా దగ్గర లీజ్ అగ్రిమెంట్ చూపిస్తాను. ఇప్పుడు ఏదో నువ్వు వచ్చావు కదా అని ఇచ్చేసిన మాట్లాడుకుంటావు నువ్వు, ఏ మాట మాట్లాడినా అది ఖచ్చితం నిజం. అది కనుక అన్నింటి లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాలు మా రైస్ మిల్ని అదికి ఇచ్చేస్తున్నాం, కూర్చున్నాం మేము. ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తామో ప్రతి రోజు కస్టమ్స్లో ఉంటుంది, డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది, అన్నీ కూడా దయచేసి తెలుసుకోండి. అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ అంతా నిజంగానే ఆంధ్రది అనుకుందాం, మేమేదో ఇన్వాల్వ్ అయిపోదాం అనుకుందాం. అసలు ఆంధ్ర నుంచి వచ్చే 10% నీకు ఆ ఫిగర్స్ కూడా ఉంటాయి అక్కడ రైల్వేలో కానీ లేదా లారీ ద్వారా వచ్చింది కానీ ఆంధ్ర నుంచి వచ్చింది 10%. మిగతాదంతా కూడా ఛత్తీస్గఢ్ ఎక్కువ, ఛత్తీస్గఢ్, బీహార్, బెంగాల్, మన పక్క రాష్ట్రాలు, తెలంగాణ, అన్ని చోట్ల నుంచి వస్తే అదంతా కలిపి 90% రైస్. అంటే పోర్ట్లో నుంచి కాహడ పోర్ట్లో ఎక్స్పోర్ట్ అవుతున్న రైస్ అంతా 90%. మన ఆంధ్ర పాత్ర ఎంతంటే జస్ట్ 10%. అదేది తెలుసుకోవయ్యా బాబు, నువ్వు తెలుసుకోకుండా మా కాకినాడలో ఉన్నటువంటి మా కాకినాడ రైస్ హబ్ ఇది, ఎక్స్పోర్ట్కి మంచి ప్లేస్ మాకు. ఇటువంటి దాన్ని నువ్వు మాట్లాడి మా కాకినాడ పరువు తీయదు, కాకినాడ పరువు తీయదు. నువ్వు మాట్లాడుకుంటే జ్ఞానంతో మాట్లాడు, లేదా నీకు ఎవడైతే చెప్తున్నాడో, ఎవడైతే గైడెన్స్ ఇస్తున్నాడో, ఎవడైతే నీకు స్క్రిప్ట్ రాస్తున్నాడో వాడు నా దగ్గర పంపడం ఏమైనా చెప్తాను, లేదు నా దగ్గర పంపడానికి మొహమాటం అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా అక్కడ తీసుకో. కనుక రైతుల దగ్గర మాకు బస్తా అవుతుందని ఇచ్చేస్త రైతులు ఏమైనా అమాయకులు ఇచ్చేయడానికి, ఏదో ఎక్కుతో నారాహి బండి ఎక్కుతో నీకు మీ పెద్దనాన్న స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ కూడా మాట్లాడేస్తావు, ఎందుకు వచ్చింది? మీ తమ్ముడు అలాగే మాట్లాడుతున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు చెప్పు, నువ్వు నిలబడే ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు చెప్పు. ఒక పార్టీ అధ్యక్షుడు కదా, నన్ను నేను అధ్యక్షుడిని ముఖ్యమంత్రి అవుతాను అని నీకు అనుకుంటే ఈ పేదలకు ఇది చేస్తాను,
లేకపోతే ఈ పథకం బాగాలేదు, ప్రభుత్వంలో పలానా ఏదో విమర్శ ఉంది అని చెప్పు. నీకు నీ పెద్దనాన్నకి నీ తమ్ముడికి కూడా విమర్శించే పరిస్థితి లేదు. అక్కడ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. అన్ని పథకాలు అందుతున్నాయి, విమర్శించడానికి ఏమీ లేక పర్సనల్ ఎలిగేషన్స్. కానీ నువ్వు ఏ ఎలిగేషన్ చేసి నీ సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాను. నిబద్ధతతో ఉన్నావు, నిబద్ధతతో ఉన్నావు. నా జోరుకు వస్తే నేను ఎవరు ఒప్పుకోను, నువ్వు ఒకటి ఒప్పుడు నువ్వు అన్నావు కదా మొన్న పిఠాపురం మీటింగ్లో, ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించే గాంధీ మహాత్ముడు కాదు నేను, రెండో చెంప మీద కూడా కొడతానన్నావు. మేము ఆ టైపే. కానీ అలా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే దయచేసి మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు. కానీ అందులో మాకు కాకరపట్నం చేర్చుకే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఎంత వ్యతిరేకతగా మీ మీద ఉన్నారో ఒక రెండు తెప్పించుకో, సర్వేలు తెప్పించుకో తెలుస్తుంది కదా అని పవన్ కళ్యాణ్ తెలియజేసుకుంటూ, ఎవడైతే స్క్రిప్ట్ ఇస్తున్నాడో వాడికి కూడా నేను చెప్పేది ఏంటంటే పెర్ఫెక్ట్ ఫిగర్స్ తీసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడరు, ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి ఆంధ్రలో పోటీ పడుతున్నారు రావడానికి రాబోయే ఎలక్షన్లో, ఒకటి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పెద్దనాన్న చంద్రబాబు నాయుడు. సో వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. సో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి ఆశిస్తున్నారో నాకే తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, ముఖ్యమంత్రి స్థాయి పోస్ట్ ఆశించేవాడు పెర్ఫెక్ట్ ఫిగర్స్తో మాట్లాడితే బాగుంటుంది నాయకుడి.